హాయ్ స్టూడెంట్స్, సో మీలో కొంతమందికి మేబీ నాతో ఉన్న రిలేషన్ ఇక్కడితో ఎండ్ అవ్వకపోవచ్చు, మేబీ లాస్ట్ వీడియో అవ్వచ్చు మీకు నాకు మధ్య, కొంతమంది కంటిన్యూ అయ్యే వాళ్ళు ఉంటే ఉండొచ్చు కూడా. సో లాస్ట్ వెళ్ళిపోయే ముందు కొన్ని మంచి విషయాలు మీకు చెప్దాము చివరిలో అనేసి వీడియో చేస్తున్నాను. ఓకే, సో డెఫినెట్లీ ఉపయోగపడే విషయాలే. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఆఫ్టర్ ఈ సివి వచ్చిన తర్వాత, సో ఈ డాక్యుమెంట్ టీఎస్పీఎస్సీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ హ్యాండిల్ చేసిన మీకు దీని గురించి ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం అయితే లేదనుకుంటున్నాను. సో ఆఫ్టర్ జాయినింగ్ తర్వాత ఉన్న ఇంపార్టెంట్ విషయాల గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ థింగ్, జాయిన్ ఆన్ ఫస్ట్ డే. ఇది ఆల్రెడీ పాత ఆఫీసర్లు కొంతమంది చేసిన మిస్టేక్, నాకు ఆల్రెడీ చూశాను కాబట్టి చెప్తున్నాను. మంచి రోజు అనేది చూసుకుని, ఇప్పుడు మీరు రిపోర్ట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ పలానా రోజు వచ్చి జాయిన్ అవ్వాలని ఒక డే వస్తుంది అపాయింట్మెంట్. మోస్ట్లీ నాకు తెలిసి సర్కిల్ ఆఫీస్ వస్తుంది అనుకుంటా. సర్కిల్ ఆఫీస్ నుంచి మీకు డివిజనో సబ్ డివిజనో ఏదో ఒకటి ఇస్తారు, అక్కడ ఎస్సీ ఇస్తారు అనుకుంటా నాకు తెలిసి. మీకు అపాయింట్మెంట్ డివిజన్ అనేది ఎస్సీ అలాట్ చేయొచ్చు అనుకుంటాను నాకు తెలిసి. సో ఎవరెవరు ఏ సర్కిల్ ఆఫీస్కి వెళ్తారు అంత తర్వాత కానీ, ఈ జాయినింగ్ డేట్ ఏదైతే ఉందో దీంతో ఎట్టి పరిస్థితుల్లో మాత్రం డిలే చేయకండి మంచి రోజుల కోసం. అట్లీస్ట్ అది నా సజెషన్. మీకు నిజంగా అంత సెంటిమెంట్ ఉంటే నేనేం చేయలేను, కానీ నా పర్సనల్ సజెషన్ అయితే ఇందులో డిలే చేయొద్దండి. ఎందుకంటే సర్వీస్ పీరియడ్ అనేది మీ జాయినింగ్ డే నుంచే కౌంట్ అవుతుంది. మీరు ఒక్కరోజు డిలే చేసినా మీకు సర్వీస్ తగ్గిపోతుంది. ఓకే, సో సీనియారిటీ తగ్గిపోతుంది. ఒక్కరోజు తేడాలో మీరు జాయిన్ అయినా కూడా సీనియారిటీ అనేది తగ్గిపోతుంది ప్రమోషన్స్లో. ఓకే, రెండవది లాస్ ఆఫ్ పేలో లీవ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దండి. లీవ్స్ ఏమన్నా వాళ్ళు అండ్ లీవ్స్గా అప్రూవ్ చేస్తే, అండ్ లీవ్స్ అంటే ఈ అండ్ లీవ్స్ అని కాదు, నార్మల్గా పెయిడ్ లీవ్స్, పెయిడ్ లీవ్స్. సో మీకు శాలరీ ఎఫెక్ట్ కానటువంటి లీవ్ దేంతోనూ మీకు ప్రాబ్లం లేదు. నెక్స్ట్, చాలామంది అమ్మాయిలు అడిగిన డౌట్, మాకు మెటర్నిటీ లీవ్ తీసుకుంటే ప్రమోషన్ ఎఫెక్ట్ అవుతుందా అని. సో ఇది నేను కూడా ఆల్రెడీ డిపార్ట్మెంట్లో నా అకౌంట్స్ టీమ్ వాళ్ళతో అడిగి చూశాను, దీనికి సంబంధించి సపరేట్ జీవో ఏదో ఉందంట. సో మెటర్నిటీ లీవ్ పెయిడ్ లీవ్ లాగానే వస్తుంది. సో మెటర్నిటీ లీవ్ అప్రూవ్ అయిన తర్వాత మీకు ప్రమోషన్లో, ప్రమోషన్ రిలేటెడ్ ఎటువంటి డిఫరెన్స్ ఏమీ లేదు, యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుంది. సో ఏదైతే లీవ్స్ మీకు లాస్ ఆఫ్ పేలో, చదువుకోవడానికనో ఇంకో రీజన్కో ఏదో ఒక దానికి లాస్ ఆఫ్ పేలో లీవ్స్ పెట్టుకుంటే మాత్రం అక్కడ సర్వీస్ అనేది ఎఫెక్ట్ అయ్యి ప్రమోషన్లో ఎఫెక్ట్ వస్తుంది మీకు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, రిలేషన్ విత్ రిపోర్టింగ్ ఆఫీసర్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా అంటే ఈ డిపార్ట్మెంట్ పీస్ఫుల్ ఉంటుంది, ఈ డిపార్ట్మెంట్ పీస్ఫుల్ ఉండదు అనే దానికంటే కూడా ఈ విషయం చాలాసార్లు చెప్పాను, మీ పైన ఉన్న ఆఫీసర్ చాలా ఇంపార్టెంట్. ఇది మీ సబ్ డివిజన్లో అయితే డిఈ ఉంటారు, డివిజన్లో అయితే ఈ ఉంటారు, సర్కిల్ ఆఫీసులో అయితే నాకు తెలిసి ఎస్సీ ఉంటారు రిపోర్టింగ్ ఆఫీసరు. సో హూఎవర్ మీరు, మీకు రిపోర్టింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళతో రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు చెప్పింది అలా చేయండి, అణిగిమణి ఉండండి అనేది ఏం అనను, కానీ అంత ఈజీగా గొడవలు అయితే పెట్టుకోవద్దండి. వాళ్ళు ఏదైనా చేయగలరు మిమ్మల్ని. ఓకే, సో మీ జాబ్ నిజంగా కష్టమైన పోస్టింగ్ ఉన్నా దాన్ని ఎంతో కొంత బెటర్ చేయగలరు వాళ్ళు. అది ఎలా సిచ్యువేషన్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, బట్ ఈ అన్ని పాయింట్స్లోకి అతి ముఖ్యమైన పాయింట్ ఇది. ఇది నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మీ బాస్ చాలా ఇంపార్టెంట్, మీ బాస్తో ఉన్న రిలేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అలానే మీరు చెప్పిన ప్రతి మాట వినాలి, మీది కాని పని నెత్తిన వేసుకోవాలని కూడా నేనేం చెప్పడం లేదు. అంత ఈజీగా గొడవలు పెట్టుకోవద్దండి. ఓకే, సో ఆ రిలేషన్ అనేది ఎంత వీలైతే అంత పాజిటివ్ ఎన్విరాన్మెంట్ పెట్టుకునేలాగా చూసుకోండి. ఓకే, సో ఇంకా రిజిడ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు, వాళ్ళు ఎలాగో వినరు, వాళ్ళ మెంటాలిటీ వాళ్ళకు ఉంటుంది. అంటే ఇది అన్నీ బాగున్నప్పుడు అందరు బాగుంటారండి, పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు అందరు బాగానే ఉంటారు. ఎప్పుడైతే కష్టాలు వస్తాయో, తేడా వస్తుందో, అప్పుడు మనకు కొంతమంది ఉపయోగపడతారు. అది నేను చాలామంది, నా వైఫ్ కూడా అశ్వినికి, తను మెయింటైన్ చేసుకున్న పాజిటివ్ రిలేషన్స్ అందరితో, హెడ్ ఆఫీస్లో కావచ్చు, అందరితో ఎప్పుడు ఏ గొడవ పెట్టుకోకుండా తనకిచ్చిన పని ఆన్ టైం చేసుకుంటూ వచ్చిన క్రెడిబిలిటీ ఏదైతే ఉందో, తను కష్టాల్లో ఉన్నప్పుడు అది హెల్ప్ అవుతూ వచ్చింది చాలా చోట్ల, నేను చూస్తూ వచ్చిన కదా. సో అవన్నీ నేను పబ్లిక్గా చెప్పకూడదు ఎట్లా ఎట్లా అనేది, బట్ హెల్ప్ అవుతుంది, కష్టాలు వచ్చినప్పుడు హెల్ప్ అవుతుంది అది. సో అన్నీ బాగున్నప్పుడు అందరు బాగుంటారండి, పరిస్థితులు బాగలేనప్పుడు మనతో పాటు సీనియర్స్ మనతో ఉండాలి అంటే మాత్రం ఆ రిలేషన్ అనేది చాలా అవసరం. ఆ టైంలో వాళ్ళు మిమ్మల్ని కాపాడగలిగితే కాపాడతారు, లేదు ఎవరో ఒకరు ఇరుక్కోవాలంటే మీరే ఇరుక్కుంటారు, అందులో అనుమానం ఏం లేదు. కానీ బట్ ఏదైనా అవకాశం ఉన్నా మిమ్మల్ని బయటికి తీసుకొచ్చే అవకాశం ప్రయత్నం అయితే చేస్తారు. ఓకే, సో ఆ స్ట్రెయిన్ కూడా నేను ఎందుకు తీసుకోవాలి, వాడు ఇరుక్కుంటే నాకేంది అనే పొజిషన్లో ఉండకపోవడం మంచిది. ఓకే, ఇంకా ఎక్కువ మాట్లాడలేను దీని గురించి. ఓకే, నెక్స్ట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్.
సో ఇది కూడా చాలాసార్లు మాట్లాడాం, మళ్ళీ ఒకసారి పాయింట్ గుర్తు చేయాలి అనేసి చేస్తున్నాను. అనవసరమైన ఖర్చులు పెట్టుకోవద్దు, ఎంతో కొంత పార్ట్ ఇన్వెస్ట్ చేయండి. ప్రతి మీకు ఎంత శాలరీ వచ్చినా ఆ ఖర్చులకు తగ్గ లాజికల్ రీజనింగ్ మీకు వస్తుంది జీవితంలో. నేను చెప్తున్నాను కదా, అది యాక్చువల్గా దానంతటి రాదు, మీరే కోరి తెచ్చుకుంటారు. మీకు లక్ష కాదు, 1 లక్ష నుంచి 2 లక్షల శాలరీ అవ్వనివ్వండి, అప్పటికి కూడా మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేయలేకపోయినారు అనడానికి లాజికల్గా గంటసేపు మీరు వాదించగలరు. అది మీకు మీరుగా చేసుకుంటారు, ఇది ఇది ఇట్లా అయింది, అట్లా చేసినాం, అది ఇది ఏదో ఒకటి చెప్తారు మీరు. అప్పుడు చేయాలి అనుకుంటే చేయొచ్చు, అంతే సింపుల్. సో దానికి ఎంత ఎర్లీగా మీ మైండ్లో అది ఉంటే అంత మంచిది. ఓకే, నెక్స్ట్ బీ వాట్ యు వాంట్ టు బీ ఫ్రమ్ డే వన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు అవతల వాళ్ళు మీ గురించి ఏమనుకోవాలనుకుంటున్నారో, మీరు ఎలా ఆఫీస్లో ఉండాలనుకుంటున్నారో అలా ఫస్ట్ డే నుంచి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంట్రోవర్ట్స్ ఉంటారు, మొహమాటస్తులు ఉంటారు. నాకు ఇప్పుడు నాకేంటంటే నేను ఇంట్రోవర్ట్నే కానీ అంత మొహమాటం ఏం లేదు. మళ్ళీ ఏదైనా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తా కానీ ప్రతి ఒక్కరిని కలుపుకో ఒక ఒక ఓ 10 మంది జనాలు ఉన్నారంటే నాకు వీక్ అయిపోతూ ఉంటాయి, ఎందుకో తెలియదు, అది ఇన్వాలంటరీగా జరిగిపోతూ ఉంటుంది అంతే తప్ప. మొహమాటం ప్రాబ్లం అయితే నాకేమీ లేదు, ఏదన్నా ఫేస్ మీద చెప్పేస్తా, దానికి అట్లా ప్రాబ్లం ఏం లేదు. కొంతమందికి అది కూడా ప్రాబ్లం ఉంటుంది. సో అది చెప్పలేక అది అట్లనే పెట్టుకుని ఇష్టం లేకుండా చాలా పని చేస్తూ ఉంటారు. సో లక్కీలీ నాకు ఆ ప్రాబ్లం అయితే లేదు, కానీ ఇంట్రోవర్ట్ ప్రాబ్లం అనేది అయితే ఉంది. అంటే పర్టికులర్గా జనాలు ఒక 4కి మించి ఉన్నారు అంటే నాకు తెలియకుండా ఎనర్జీ పోతుంది నా బాడీలో, అది ఎందుకో నాకు తెలియదు ఇన్వాలంటరీగా. సో అలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉన్నా కూడా మీరు మిమ్మల్ని మీరు ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అది ఫ్రమ్ ద డే వన్ నుంచి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అది అంత ఈజీగా పోదు నాకు తెలిసి, ఇంట్రోవర్ట్ బాధలు. ఇంట్రోవర్ట్ అనేది అది ఇన్వాలంటరీగా వస్తుంది. నేను చాలా ట్రై చేశాను దాని నుంచి బయట రావడానికి, బట్ అది నిజంగా ఇన్వాలంటరీగానే ఉంటుంది అది. బట్ మొహమాటం అనేది మన చేతుల్లో ఉన్న పని, ఏదైనా చెప్పేయడం కానీ ఇవన్నీ మన చేతుల్లో ఉన్న పని కాబట్టి. సో అట్లీస్ట్ అట్లాంటి వాటికైనా మీరు ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అలా ప్రొజెక్ట్ చేసుకోండి మిమ్మల్ని. ఓకే, నెక్స్ట్ సిగ్నేచర్ చేంజ్ ఫ్రమ్ డే వన్. ఓకే, ఇది కూడా కొంతమంది స్టూడెంట్స్ అడిగారు. ఇది అడగచ్చో లేదో అని, ఇది పబ్లిక్గా చెప్పొచ్చా లేదా అనే డౌట్ కూడా నాకుండింది. సో కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగి దీని గురించి మాట్లాడొచ్చా నేను బయట అని అంటే, మాట్లాడండి సార్ పర్వాలేదు, ఇది కామన్ విషయమే అని అన్న తర్వాతే నేను చెప్తున్నాను ఈ విషయం. సో ఒక గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్, ఎందుకంటే కొంతమందికి చాలా క్రోర్స్ ఆఫ్ వాల్యూస్ బిల్స్ కూడా సైన్ చేసే పరిస్థితులు వస్తాయి. సో మీది సింపుల్ సిగ్నేచర్ కాకుండా కొంచెం యునిక్గా ఉండేలాగా సిగ్నేచర్ ఏదైతే మీరు పెట్టుకుంటారో, కొంతమందికి నార్మల్ లెటర్ సిగ్నేచర్ ఉంటుంది, నాది కూడా అట్లనే ఉంటుంది, చిన్నపిల్లల సంతకం పెట్టినట్టే ఉంటుంది నాది కూడా. బట్ లక్కీగా నేను గవర్నమెంట్, నేను ఐఓసీఎల్లో 14 కోట్ల బిల్లు కూడా ఈ ఎలిమెంటరీ సైన్తో చేసేవాడిని. అప్పుడు అంటే నాకు కొత్తగా సైన్ ఎట్లా పెట్టినా, నాకు మామూలు అక్షరాలు రాయడమే రాదు ఇక సంతకం. ఒకసారి మళ్ళీ కొత్తగా చేస్తే తిరిగి నేను చేయగలనో లేదో అని నాకు డౌట్ ఉండి చేయలేదు యాక్చువల్గా. ఇక ఫస్ట్ డే ఏది చేస్తే అదే కంటిన్యూ చేసుకుంటూ పోవాలి కదా. నేను బిల్స్లో కూడా అదే సైన్ వేసి పడేసేవాడిని అప్పట్లో. లక్కీగా ఎవరు నా సైన్ కాపీ కొట్టలేదు, సంతోషం. సో అది రెస్పాన్సిబుల్ రోల్ కాబట్టి. ఇక గ్రీన్ పెన్ కూడా అన్ని చోట్ల మీరు వాడాల్సిన అవసరం లేదండి. గ్రీన్ పెన్ అనేది జస్ట్ ఒక గుర్తు మాత్రమే. నార్మల్ ఇంటర్నల్ డిపార్ట్మెంట్లు అంతా బ్లూ పెన్నే వాడుతుంటారు మోస్ట్లీ, నా తెలిసి బయట డిపార్ట్మెంట్స్కి ఎక్కువ గ్రీన్ వాడుతూ ఉంటారు. గ్రీన్ వాడచ్చు కానీ మోస్ట్లీ ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్ ఫైల్లో నేనైతే చూడలేదు వాడడం. మేబీ వాడచ్చేమో, నాకు అంత ఐడియా లేదు దాని గురించి. సో అది కూడా ఒకసారి కనుక్కొని వాడండి. ఓకే, అది. సో వాట్ ఎవర్ సిగ్నేచర్ మీరు సర్వీస్ బుక్ జాయినింగ్ రోజు మీరు ఏదైతే సంతకం పెడుతున్నారో అదే ఉంటుంది ఇక మీకు ఎండ్ వరకు కూడా. మధ్యలో చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆ ప్రొసీజర్ కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో ఫస్ట్ ఏదైతే మీరు ఎంట్రీ చేస్తున్నారో అది ముందే మంచిగా ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ గుడ్ క్వాలిటీ సర్వీస్ బుక్. సో మార్కెట్లో జనరల్గా మీ సర్వీస్ బుక్ మిమ్మల్నే కొనమని చెప్తారు నాకు తెలిసినంత వరకు డిపార్ట్మెంట్స్లో. ఇక్కడ కూడా కకృతి పడే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఈ బుక్ 30 సంవత్సరాలు ఉండాలి. సో మంచి క్వాలిటీ బుక్ కొనుక్కోండి, ఒక 500 రూపీస్ 600 రూపీస్ బాగా ఎక్కువ పేజెస్ ఉన్న సర్వీస్ బుక్స్ ఉంటాయి. సో కొద్దిగా మంచి బుక్ కొనుక్కోండి, చాలా లైఫ్ టైం ఉండాల్సిన బుక్ అది. రేపు మీరు ఒకవేళ డిపార్ట్మెంట్ మారినా అదే సర్వీస్ బుక్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నమాట మీకు. సో అది, సో ఇది కూడా చెప్పాలి యాక్చువల్గా. కొంతమంది ఇట్లాంటి తప్పులు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు డిపార్ట్మెంట్లో నాకు తెలిసిన వాళ్ళు, అందుకని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్
ఇది కూడా ఆల్రెడీ చెప్పాను, ఇఫ్ పాసిబుల్ స్టార్టింగ్లో ఫీల్డ్ సర్వీస్ కుదిరితే తీసుకోండి. సో ఫీల్డ్ సర్వీస్ తీసుకున్న వాళ్ళే ఆఫీస్లో ఎఫెక్టివ్గా పనిచేయగలరు. తర్వాత ఇనీషియల్గా ఆఫీస్ తీసుకుంటే తర్వాత ఫీల్డ్లో అంత ఎఫెక్టివ్గా పనిచేయలేరు. ఈవెన్ ఇనీషియల్గా కూడా మీరు ఫీల్డ్లో ఏం జరుగుతుంది అనేది విజువలైజ్ చేసుకోకుండా పనిచేయాల్సి వస్తుంది. సో అది కూడా అంత ఎఫెక్టివ్గా పని చేయలేరు అన్నమాట. ఓకేనా? సో ఇవి నేను మీకు చెప్పాలనుకున్నటువంటి ఇంపార్టెంట్ విషయాలు బిఫోర్ యువర్ జాయినింగ్. ఓకే, సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.